వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు చేసుకోబోయే రెసిపీ కొబ్బరి చట్నీ. దీనికి కావలసిన పదార్థాలు పచ్చిశనగపప్పు 100 గ్రాములు, ఎండు కొబ్బరి 50 గ్రాములు, పచ్చిమిర్చి 50 గ్రాములు, ఆయిల్ 2 స్పూన్స్, చింతపండు కొంచెం 2 రెబ్బలు, ఉప్పు రుచికి తగినంత. దీని పోపు దినుసులు, ముందుగా పాన్ తీసుకొని పచ్చిమిరపకాయలు, పచ్చెనగపప్పు తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా ద్వారగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిని సన్నగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న శనగపప్పును ఈ కొబ్బరిలో వేసుకొని చింతపండు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. పాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎండు మిరపకాయ, 3 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపివేయాలి. మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లో తీసుకొని తాలింపుని చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన కొబ్బరి చట్నీ తయారైంది. ఇది ఇడ్లీల్లోకి దోశల్లోకి ఎంతో రుచిగా ఉంటుంది.